హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి. సో మీ అందరి ముందుకి ఒక హ్యాపీ న్యూస్తో వచ్చానండి. అదేంటంటే ఈ 25th of July ఇట్ ఈస్ ద వరల్డ్ ఐవీఎఫ్ డే. ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఆ రోజు జన్మించారు 1978 ఇయర్లో. సో ఈ లాస్ట్ 45 ఇయర్స్ నుంచి చాలా అడ్వాన్సెస్ అవుతున్నాయి. ఈవెన్ సైన్స్లో సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా కూడా చాలా అడ్వాన్సెస్ అయ్యాయి. అండ్ ఇట్లాంటి అడ్వాన్సెస్ని ముందు తీసుకురావడంలో 49 ఆల్రెడీ ఆల్వేస్ ముందుంటుందండి. సో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్, ఏఐ ఇంటగ్రేటెడ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీని 25th of July ప్రణీత సుభాష్ గారు యాక్చువల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. సో ఇది 49 అన్ని బ్రాంచెస్లో స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో ఏంటంటే పేషెంట్స్కి మాన్యువల్ ఎర్రర్ అనేది కంప్లీట్గా జీరో చేస్తుంది ఈ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ద్వారా. సో ఎప్పుడైనా శాంపిల్ ఇచ్చినప్పుడు ఎగ్స్ కానివ్వండి, స్పర్మ్స్ కానీ, వాళ్ళకి ఆ శాంపిల్ని లోడ్ చేసుకునే కంటైనర్లో ఒక చిప్ అనేది దానిపైన అతికించడం జరుగుతుంది. అండ్ ఆ చిప్ వాళ్ళ ఐడి కార్డ్ అనేది ఆల్వేస్ మనము ఒక రీడర్లో పెట్టినప్పుడు వాళ్ళకి వాళ్ళ శాంపిలే అయినప్పుడు అది కరెక్ట్ అని వస్తుంది. లేదు ఒకవేళ పొరపాటున వేరే శాంపిల్ దాని మీద పెట్టినా కూడా అది అలారం మోగి రాంగ్ అని వస్తుంది. సో ఎప్పుడు శాంపిల్ ఇప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్జిస్ పర్న్స్ అనేవి ఫస్ట్ ఆ రీడర్ మీద పెట్టి వాళ్ళవే అని ఎలక్ట్రానిక్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇక్స్ ఇచ్చడం జరుగుతుంది. అండ్ ఎంబ్రియోస్ మీద కూడా వాళ్ళ చిప్ అనేది పేర్చడం జరుగుతుంది. సో దాని ద్వారా తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయాలన్నప్పుడు కూడా ఆ చిప్ని ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్ టైంలో కూడా వాళ్ళకి వాళ్ళ ఐడి కార్డ్తోని ఆ చిప్ని మ్యాచ్ చేసి వాళ్ళ ఎంబ్రియోజే ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఆ మాన్యువల్ ఎర్రర్ కంప్లీట్గా జీరో చేసి అకౌంటబిలిటీని పెంచుతుందండి. సో ఇది ఈ 25th జులై వరల్డ్ ఐవీఎఫ్ సందర్భంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక క్యాంప్ కూడా మొన్న 15th జులై నుంచి 15th ఆగస్ట్ వరకు ఒక క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఫ్రీ కన్సల్టేషన్ ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి, అండ్ ఒక ఫ్రీ స్కాన్ కూడా ఈ క్యాంప్ ద్వారా చేస్తున్నాం. సో ఎవరైతే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి జర్నీ ఫ్రమ్ హోప్ టు హ్యాపీనెస్, మీతో మేము ఉంటామని చెప్పడానికి మేము ముందుకు వస్తున్నామండి. థ్యాంక్ యూ.